ఆ దేవదేవతలను పులకరింపచేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైంలో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఉదయంతో రోజంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. దివ్యలింగములు. సూతుడు చెప్పుచున్నాడు, సౌనకాది మునిపొంగవులారా, సావధానులై వినుండు. భరతఖండమునందు ఈశ్వరలింగములు లెక్కకు మిక్కుటమై దడరారుచున్నవి. వాటిని సూక్ష్మముగా వివరించి చెప్పెదను ఆలకింపుడు. గంగానదీ తీరమున సంగమేశ్వరుడు లింగాకారమును వర్తించును. ప్రతి సంగమ స్థలమందును ఈశ్వరుడు లింగరూపియై ప్రకాశించును. కౌశికీ నదీ తీరమున నాగలింగేశ్వరుడుండును. అనేక పుణ్యస్థలములయందు భూతేశ్వరుడు సిద్ధేశ్వరుడు కలరు. గండకీ తీరమున వటుకలింగము కలదు. ఫల్గుణీ తీరమందు భర్గుడుండును. తపతీ తీరమున కుమారేశ్వరుడు కలడు, మాధవేశ్వరుడు కూడా కలడు. అయోధ్యలో నాగేశ్వరుడుండును. సింధూ నదీ తీరమున కపాలేశ్వరుడు చంద్రకేశ్వరుడు మొదలగు కోటానకోట్లు లింగములు పూజింపబడుచున్నవి. దక్షిణ దేశమందు అనేక వేల శివలింగములు కలవు. ఎక్కువగా నర్మదా నదీ తీరమున అనేక వేల శివలింగములు కలవు. ఈ శివలింగములను పూజించి సేవించువారు అఖిల సుఖములను పొందగలరు. చిత్రకూటమందు మహాతీశ్వరుడును, జనార్దన క్షేత్రమందు కోటేశ్వరుడును, కోటిలింగేశ్వరుడును, మార్కండేయలింగేశ్వరుడును, పశుపతీశ్వరుడు, నందీశ్వరుడు, భువనేశ్వరుడు, ముఖలింగేశ్వరుడు, కుక్కుటలింగేశ్వరుడు, కుంతీ మాధవస్వామి, అగస్తేశ్వరుడు, భీమలింగేశ్వరుడు, రామేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రుడు, కనకదుర్గ మల్లికార్జున లింగము, శ్రీశైలంబున భ్రమరాంబా మల్లికార్జునులను కలరు. సోమనాథలింగము, అమరలింగేశ్వరుడు, కపోతేశ్వరుడు, త్రిపురాంతకుడు, నందీశ్వరుడు మోక్షమునిచ్చుచుందురు. ఓంకారేశ్వరుడు, బ్రహ్మీశ్వరుడు, మహాలింగేశ్వరుడు, హరిహరనాథుడు, కాళహస్తీశ్వరుడు పుణ్యప్రదలింగములు. వీనిని వీక్షించిన వ్యక్తులు ముక్తిని అవలీలగా పడయుదురు. గౌతమీ నదీ ప్రవహించు ప్రదేశము దక్షిణ కాశీ అని పిలవబడుచున్నది. వేదగిరియందు వేదగిరీశ్వరుడును, కాంచీపురంబున కామాక్షీదేవియు, విష్ణుకంచియందు వరదరాజస్వామి కలరు. హేళాపురమందు అగస్త్యేశ్వరుడు కలడు. కావేరీ నది దక్షిణమందు మయూరేశ్వరుడు కలడు. ఉమామహేశ్వరులు, బ్రహ్మపురీశ్వరుడు కలరు. త్రిభువన క్షేత్రమందు కంపహరేశ్వరుడు, వైదీశ్వరుడు, తేజసలింగేశ్వరుడు అరుణాద్రియందునూ కలరు. చిదంబరక్షేత్రమందు మహానటరాజు కలడు. కుంభకోణమందు కుంభీశ్వరుడున్నాడు. బృహలింగేశ్వరుడు, సోమేశ్వరాదిలింగములు కూడా కలవు. కారైకల్నందు నలమహారాజు చేత ప్రతిష్ఠితమైన మారకతలింగేశ్వరుడు కలడు. జంబూవనమందు జంబుకేశ్వరుడు కలడు. రామతీర్థమందు సూర్యచంద్రాది గ్రహదేవతాదులు కలరు. కావేరీ తీరమందు భూతేశ్వరుడున్నాడు. శ్రీరంగమందు శ్రీహరి శేషపాన్పుడై పరుండి భక్తజనులను కాపాడుచుండును. ఫలనియందు కుమారస్వామి కలడు. తిరువాయూరునందు పంచనాదీశ్వరుడు కలడు. మధురయందు సుందరేశ్వరుడు కలడు. ఈ రీతిగా భరతఖండమంతయు అనేక దివ్యలింగములు ప్రతిష్ఠింపబడి సేవించు భక్తులను పోషించుచున్నవి. మైసూరునందు చాముండేశ్వరి సమేతుడై నంజుకేశ్వరుడు కలడు. విరూపాక్షుడు పంపాతీరమందు కలడు. ఉడిపియందు సుబ్రహ్మణ్యేశ్వరుడు, గోకర్ణమందు గోకర్ణేశ్వరుడు, ద్వారకాపురమందు మహాలింగేశ్వరుడు, కపిలానగరమందు సిద్ధేశ్వరుడు, మహామాయానగరమందు వాలుకేశ్వరుడు, పండరీపురమందు పాండురంగడు కలరు. అపర గోకర్ణమందు వైదేశ్వరుడు, నైమిషారణ్యమున ఋషీశ్వరలింగము, సత్యవ్రతలింగము, లలితేశ్వరుడు, నేపాలమందు పశుపతీశ్వరుడు, ముక్తినాథలింగేశ్వరుడు, అమరనాథలింగము, వంగదేశమందు తారకేశ్వరలింగములు కలవు. మునులారా, ఈ లింగములను చదివినను వ్రాసినను సమస్త పాపముల నుండి విడివడి సుఖింతురు. సూతుడు సౌనకాది మునులకు చెప్పుచున్నాడు. మునులారా వినుండు, శ్రీహరి పరమేశ్వరునికి ప్రియభక్తుడు, బ్రహ్మ శంకరుని భక్తుడు,
వశిష్ఠుడు శివభక్తుడు, దేవేంద్రుడు దేవతలు, వ్యాసాది మహామునులు, సూర్యచంద్రాది గ్రహములు, అగస్త్యుడు, అష్టదిక్పాలకురు, గౌతముడు, నారదుడు మొదలగు మునులు వీరందరూ ఈశ్వరభక్తులు. గంధర్వులులోనగు వారంతా ఈశ్వరభక్తులు. నరనారాయణులు ఈశ్వరారాధకులు. మహాచక్రవర్తులంతా ఈశ్వరారాధన చేసి సర్వసుఖములను పొంది తరించిరి. పూర్వము అనసూయ అత్రిమహాముని అత్రీశ్వరలింగమును నిలిపిన కథను చెప్పెదను వినుము. అత్రీశ్వరుని కథ. భరతఖండమునకు దక్షిణమందు కామ్యకవనమని తపోవనము కలదు. అచట అత్రిమహాముని భార్య అయిన అనసూయ కూడా ఈశ్వరుని గురించి తపస్సు చేయ మొదలెడెను. ఇట్లు 100 సంవత్సరములు గడిచినవి. ఆ తపోవేడిమి తాళజాలక అగ్ని చుట్టుపట్లనున్న వృక్షజాలమును జంతుజాలమును మార్చివేయిచుండగా అచటకల మునులందరూ ఆశ్రమములను వదిలి వేరొక చోటికి పోవుచుండెరు. అనసూయాదేవి ఈ విపరీతమును కనులారా చూచి విచారించి పరమనీతితో శంకరుని ప్రార్థింపచొచ్చెను. చాలా దినములు గతించెను. అత్రి అనసూయచేయి తపములకు మునులు దేవతలు భయపడి గౌరీశంకరుల వద్దకేగి, పురాణ దంపతులారా, అత్రి అనసూయలాచరించు తపస్సు చాలా విపరీతమైనది. ఆ వేడిమికి చెట్లు చామలు పక్షులు జంతువులు మాడిపోవుచున్నవి, రక్షింపుము అని ప్రార్థించిరి. శంకరుడు వారి ప్రార్థనకు అభయమిచ్చి తాను వచ్చి తగ్గింతునని పలికెను. అందువలన పార్వతీ పరమేశ్వరులు గంగను వారు పరీక్షార్థమై పంపిరి. అత్రి తపము చాలించెను. అనసూయను పిలిచి దాహమునకు నీటిని తెమ్మని చెప్పెను. అనసూయ కమండలమును పట్టి జలమునకై చూచెను. అంతటా ఎండిపోయెను. శంకరుడే జలము నీయగలడని నమ్మకముతో ఆశ్రమము వదిలి వెళ్ళెను. గంగాదేవి అనసూయ వెనక నుండి నీకేమి కావలనో కోరుకొమ్మనెను. అనసూయ వెనుకకు తిరిగి చూచి ఎవరినీ కానక నీవెవరవని అడిగెను. నేను గంగాదేవిని, కావలసిన వరములను కోరుకొమ్మనెను. అనసూయ గంగాదేవిని చూచి, అమ్మా, నా భర్త దాహము కొనియున్నాడు. ఈ కమండలమునందు ఉదకము కావలను. నాకు జలము నిమ్ము అని ప్రార్థించెను. గంగాదేవి అనసూయ వెనక గుంటను తవ్వమనెను. వెంటనే అమృతతుల్యమైన జలము వచ్చెను. అనసూయ ఆ జలమును కమండలమున పూరించి తన భర్తను కొని తెచ్చువరకు అచటనేయుండుమని ప్రార్థించెను. అనసూయ ఆ జలమును భర్తకీయగా దాహమును వాపుకొని నీరు అమృతతుల్యమైనదని సంతసించి ఎచ్చటనుండి తెచ్చితివని అడిగెను. అనసూయ జరిగిన విషయమును తెలిపి గంగను తీసుకుని వచ్చి చూపెను. అత్రి గంగను స్తోత్రము చేసెను. మరియు ఈ ఆశ్రమమందు సమృద్ధిగా జలముండునట్లు వరము ప్రసాదింపుమని అత్రియును అనసూయయు కూడా ప్రార్థించిరి. అది గంగాదేవి ప్రసాదం వలన పూర్తిగా సదా జలమయమయ్యుండు తటాకమయ్యను. తోడనే పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై అచ్చట అత్రీశ్వరలింగముగా జనించిరి. కాబట్టి సౌనకాదులారా, ఈశ్వరభక్తుల కెట్టి సుఖ సంపదలు కలుగునో గమనింపుము అని సూతుడు సౌనకాదులకు తెలిపెను. నందికేశుడు, మునులారా, రేవానదికి దరిగా కర్ణాటకమను నగరము కలదు. జ్ఞానసిద్ధుడను పేర మహాపండితుడొకడు నగరమున నివసించుచుండెను. ఆ పండితుడు తన కుమారులకు ఇల్లు వాకిళ్ళు భూములు సువర్ణము సమముగా పంచిపెట్టెను. ఆ పండితుడు తన భార్యయగు సుగుణమతి జ్యేష్ఠపుత్రునకు అప్పగించి కాశీకి చేరెను. అచ్చట నుండి కాశీ పరిసర తీర్థములకు వెళ్ళి యాత్రలు గావించి మగుడకాశీని చేసి పరమేశ్వర సాన్నిధ్యము చేరెను. పండితుని జ్యేష్ఠకుమారుడు తల్లిని భక్తితో చూచుచు భార్యాపుత్రాదులతో సుఖముగా నుండెను. కర్మసిద్ధుడను పండితుని కుమారుడు తల్లి అవసాన కాలమున బాధపడుచున్నదని తలచి తల్లికి గల కోరికను తెల్పమని అడిగెను. గంగానదిలో తన అస్థికలను వేయమని కుమారునితో చెప్పెను. కర్మసిద్ధుడది విని తల్లి కోరికను తీర్చదనని చెప్పెను. తల్లి ప్రాణములను బాసి స్వర్గము చేరెను.